అధికార పార్టీలో టీడీపీలో ఉండి కోవర్ట్గా పనిచేసి అభ్యర్థుల పరాజయాలకు కారణమైన వారి గుట్టు వాళ్లే సైలెంట్గా బయటపెట్టుకుంటూ చంద్రబాబుకి అడ్డంగా దొరుకుతున్నారు. పుంగనూరు టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ఎం వెంకటరమణరాజు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల మాటలు వినబడుతున్నాయి. ఆయన నేరుగా వైకాపా సంబరాల్లోనే పారుకొని పార్టీని మోసం చేశారు అంటూ లోకల్లో ఉన్నటువంటి టీడీపీ కేడరు సంచలనం రేకెత్తిస్తోంది. 2019-14 ఎన్నికల్లో పుంగనూరు టీడీపీ అభ్యర్థిగా వెంకటరమణరాజు పోటీ చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2 పర్యాయాలు ఆయనపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. వెంకటరమణరాజు కుటుంబీకులు పూర్వీకులు టీడీపీలో పలు పదవులు అనుభవించారు. ఆయన భార్య మాజీ ఎంపీపీ చంద్రవదనకు చౌడేపల్లి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలుగా, జిల్లా తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలుగా, కుమారుడు ప్రతీప్ రాజుకు జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా, సోదరుడు రామకృష్ణరాజుకు జన్మభూమి కమిటీ సభ్యుల్లో పదవుల్లో నియమించారు. 2014 ఎన్నికల్లో పొంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలవగా ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తప్పులున్నాయని, ఎన్నికను రద్దు చేయాలని వెంకటరమణరాజు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసుపై ఆయన 4.5 ఏళ్ల పాటు పోరాటం చేశారు. సుప్రీంకోర్టు కేసును హైకోర్టు బదలాయించింది. పలు వాయిదాలు వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో టీడీపీ వెంకటరమణరాజును కాదని మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి కోడలు అనీషారెడ్డిని ఈశ్వర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పి అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. చంద్రబాబు పలుమార్లు వెంకటరమణతో చర్చించి అనీషారెడ్డి గెలుపు కృషి చేయాలని సూచించారు. కానీ ఆయన ఎన్నికల్లో ఎక్కడ కనిపించలేదు. ఎన్నికలకు ముందు వెంకటరమణరాజు సోదరుడు రామకృష్ణరాజు కుమార్తె వివాహం బెంగళూరులో జరగగా ఆ కార్యక్రమంలో పెద్దిరెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం వెంకటరమణరాజు పెద్దిరెడ్డిపై పెట్టినటువంటి కేసుని కోర్టు నుంచి ఉపసంహరించుకున్నారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు రావడంతో వైకాపా అఖండ విజయం సాధించడంతో 24వ తేదీన వెంకటరమణరాజు తన కుమారుడు ప్రదీప్ రాజుతో కలిసి తిరుపతిలోని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విషయం తెలిసి చంద్రబాబు నాయుడు చాలా కోపం వచ్చిందని, ఇలాంటి వారి మీద చాలా పెద్దలు ఇస్తే చంద్రబాబు సిద్ధం చేశారని, ఆయన వీళ్ళందరి మీద త్వరలో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని అంటున్నారు.